పొడి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తర వాయువ్య దిశ నుంచి వస్తున్న పొడి గాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వారు అంచనా వేశారు. వచ్చే 3 రోజులు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు పగటి పూట వేడి పెరుగుతుందని అంచనా వేశారు. తెలంగాణలో క్రమంగా చలి తగ్గి వేడి పెరుగుతుంది. రాత్రిపూట చలి విషయంలో నేడు 3 జిల్లాల్లో యెల్లో అలర్ట్ జారీ అయింది. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు యెల్లో అలర్ట్ ఉంది. మామూలుగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే యెల్లో అలర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే 5 రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్లో వివరించింది. నేటి నుంచి 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాల్లోనూ ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదు. హైదరాబాదులో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగమంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది అని వెదర్ బులెటిన్లో పేర్కొన్నారు. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 33.9 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 19.4 డిగ్రీలుగా నమోదైంది. ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ప్రోటోస్పియర్ స్థాయిలో ఆగ్నేయ నైరుతి దిశల్లో గాలులు వీస్తాయని వెదర్ బులెటిన్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో 1 లేదా 2 చోట్ల పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోనూ, ఉత్తర కోస్తా, ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే 3 రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే 3 రోజులు పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు సగటి ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు తక్కువగా 1 లేదా 2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్ నినో ఏర్పడే అవకాశాలు. మరో 2-4 రోజుల్లో ఎండల స్థాయి 40 డిగ్రీలకు చేరుతుందని ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ అంచనా వేశారు. ఎల్ నినో ఏర్పడే అవకాశాలు ఏడాది ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి రానున్న 3 నెలల్లో ఎండల వేడి బాగా ఎక్కువగా ఉండనుంది. పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న లానినా ఇప్పుడు బాగా బలహీనపడింది. దీని ప్రభావం మరికొన్ని రోజుల్లో పూర్తిగా తగ్గనుంది. మార్చి నుంచి మే నెలలో మనకు ఎండలు బాగా కాస్తాయి. కానీ గత 3 సంవత్సరాలుగా సాధారణం కంటే తక్కువగానే ఎండలు ఉన్నాయి. చాలామంది ఇది కోవిడ్ లాక్డౌన్ వల్ల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంది అని అనుకున్నారు. కానీ ఇది కోవిడ్ లాక్డౌన్ వల్ల కాదు, ఇది పసిఫిక్లో ఏర్పడిన లానినా ప్రభావం. కాబట్టి రానున్న రోజుల్లో లానినా ఉండదు. కాబట్టి ఎండలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. 2003, 2012, 2015, 2018 సంవత్సరాల్లో ఎల్నినో ఏర్పడే తరుణంలో ఎండలు సాధారణం కంటే ఎక్కువగానే ఉండనున్నాయి. దీనికి తోడు మే నెలలో బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్లు బర్మా లేదా బంగ్లాదేశ్ వైపు వెళ్లడం జరిగితే వడగాల్పులు ఉండటం సాధారణం. మరి ఈసారి ఎలా ఉండనుందో చూడాలి అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.